లాక్డౌన్ నేపథ్యంలో గత 2 నెలలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న రైతులను తక్షణమే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా గోపాల్ డిమాండ్ చేశారు. గత 2 నెలలుగా లాక్డౌన్ నేపథ్యంలో పండించిన పంటను సైతం రైతులు అమ్ముకోలేకపోతున్నారని, ప్రభుత్వమే రైతుల వద్ద నుండి పంటను నేరుగా కొనుగోలు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని తన నివాసంలో మీడియాతో బుక్కా గోపాల్ మాట్లాడారు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి వాళ్ళు గత 2 నెలలుగా ఈ లాక్డౌన్ వల్ల బయటికి వెళ్ళి వాళ్ళు పండించినటువంటి కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులను కానీ ఎక్కడ అమ్ముకోలేకపోతున్నారు. మరి దాని మీద కూడా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. రైతుల నుంచి నేరుగా కూరగాయలు గవర్నమెంట్ ఖరీదు చేసి మరి ప్రతి ఇంటికి హోమ్ డెలివరీ చేయాలి. మరి వాళ్ళు ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు కరోనాకు భయపడేది లేదు, మేము మాస్కులు లేకుండానే సర్వీస్ చేస్తామన్న టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాస్కులు పెట్టుకొని కూడా కనిపిస్తలేరు వాళ్ళు. మరి ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు.